నాట్స్ ఏడవ అమెరికా తెలుగు సంబరాలు అమెరికాలో తెలుగు గడ్డగా ఉన్న న్యూజెర్సీ నగరంలో వేడుకలు తెలుగువారి ఇలాఖ అయిన ఎడిసన్ నగరంలో మూడు రోజుల పాటు సంబరాలు డేలో ఎలిజియం బ్యాండ్ సంగీతం రెండో రోజు ప్రముఖ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ కాన్సర్ట్ ఆటపాటలతో మూడో రోజు తమన్ సంగీత విభావరి ఫ్యాషన్ షో హాస్య నాటకలు జానపద గేయాలు విందు భోజనం బిజినెస్ స్టాల్స్ స్వాగతాల నుంచి భోజనాల వరకు పలు కార్యక్రమాలతో ఏర్పాట్లు సంబరాలు ఇంతలా ప్లాన్ చేసిన అతిథుల్లో అసంతృప్తి ఎందుకు ఏడవ అమెరికా తెలుగు సంబరాలు ఎందుకు విడుచుకుంటాయి తెలుగు సంబరాల్లో పసందైన భోజనం ఊహిస్తే తేడా ఎక్కడ జరిగింది తెలుగు మహాసభలు నిర్వహణలు ఎంతో అనుభవం కలిగిన సంస్థ గతంలో ఎన్నో గొప్ప కన్వెన్షన్ నిర్వహించి ఇప్పుడు అందరినీ నిరాశపరిచిన నాట్స్ పెద్ద ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు చిన్న లోటుపాట్లు ఉండడం సహజం కానీ అన్ని విభాగాల్లో నిరాశపరచడం దేనికి చిహ్నం కమిటీ సమన్వయ లోపమే కారణమా టీం వర్క్కి ఆస్కారం లేకపోయిందా ఒకరిద్దరి ఒంటిద్దు పోకడలే కారణమా అనుభవం ఉన్న సభ్యుల సలహాలు సూచనలు అస్సలు పట్టించుకోలేదా కమిటీ సమిష్టి నిర్ణయాలు తీసుకోలేదా ఇక తమన్ అసంతృప్తికి గల కారణమేమిటి సౌమ్యంగా కనిపించే శివమణి కూడా సీరియస్ అయ్యాడా అమెరికాలో నాట్స్ తెలుగు సంబరాల్లో అసలు ఏం జరిగింది ఇప్పుడు అమెరికాలో తెలుగు వారి అందర్నీ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది ఏం జరిగిందో చూసేద్దాం రండి నాట్స్ ఏడవ అమెరికా తెలుగు సంబరాలు అమెరికాలో తెలుగు గడ్డగా ఉన్న న్యూజెర్సీ నగరంలో వేడుకలు తెలుగువారి ఇలాఖ అయిన ఎడిసన్ నగరంలో మూడు రోజుల పాటు జరిగిన సంబరాలు బ్యాంక్వెట్ డేలో ఎలిజియం బ్యాండ్ సంగీతం రెండవ రోజు ప్రముఖ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ కాన్సర్ట్ ఆటపాటలతో మూడవ రోజు తమన్ సంగీత విభావరి స్వాగతాల నుంచి భోజనాల వరకు వినూత్నమైన కార్యక్రమాలతో ఏర్పాట్లు అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఏడవ అమెరికా తెలుగు సంబరాలు ముగిశాయి ఫ్యాషన్ షో హాస్య నాటికలు జానపద గేయాలు పలు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ప్రముఖ డైరెక్టర్స్ సంగీత విభావరితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పలు బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అతిథులకు మూడు రోజుల పాటు విందు భోజనం ఏర్పాటు చేశారు బ్యాంక్వెట్ డేతో తెలుగు సంబరాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు ఎలీజియం బ్యాండ్ సంగీత విభావరి నిర్వహించారు రెండవ రోజు ప్రముఖ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు మూడవ రోజు తమన్ సంగీత విభావరి నిర్వహించారు నాట్స్ ఏడవ అమెరికా తెలుగు సంబరాలు వ్యయ ప్రయాసలకు విరవకుండా ఎంతో గ్రాండ్గా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు శ్రీనివాస కళ్యాణం నుంచి కళా ప్రదర్శనల వరకు స్వాగతాల నుంచి భోజనాల వరకు అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు మూడు పాటు వినూత్నమైన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలనుకున్నారు అమెరికాలో తెలుగు గడ్డగా ఉన్న న్యూజెర్సీ నగరాన్ని ఎంచుకున్నారు ఇక ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది సినీ వ్యాపార అధికార ప్రముఖులు హాజరయ్యారు వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు కానీ ఊహించినంతగా ఈ సంబరాలకు తెలుగువారు హాజరు కాకపోవటం ఆశ్చర్యం కలిగించింది ఇక తగిన ఏర్పాట్లు లేకపోవడంతో వచ్చిన అతిథులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు సినీ సెలబ్రిటీస్ పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు కొంతమందైతే కన్నింటి పర్యంతమయ్యారు దురదృష్టమేమిటంటే అసలు భారతీయ తెలుగు సాంప్రదాయమైన అతిథి దేవోభవ అన్నదానికి తిలోదకాలు ఇచ్చారేమో అన్నట్లు ఉంది విందు భోజనంతో పాటు పలు బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు తెలుగు సంబరాల్లో పసందైన భోజనం ఊహిస్తే తేడా ఎక్కడ జరిగింది సంబరాలకు వచ్చిన అతిథుల్లో అసంతృప్తి ఎందుకు స్టాల్ వెండర్స్ స్పాన్సర్స్ ఎందుకు ఆవేదన చెందారు ఏడవ అమెరికా తెలుగు సంబరాలు ఎందుకు బెడిసికొట్టాయి తెలుగు సంబరాల్లో భాగంగా పలు బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేశారు అక్కడ స్టాల్స్ వెండర్స్ కి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక కార్యక్రమం పట్ల స్పాన్సర్స్ కూడా బహిరంగంగానే స్పందించారు అమెరికాలో జరిగిన పలు మహాసభలకి వారు స్పాన్సర్స్ గా వ్యవహరించారు ఇలాంటి అనుభవం మరి ఎక్కడా ఎదురు కాలేదని వారు వాపోయారు అటు అతిథులను ఇటు స్పాన్సర్స్ ను వేడుకకు వచ్చిన ఆడియన్స్ ని ఎవరిని అంతగా ఆకట్టుకోలేకపోయాయి నాట్స్ సంబరాలు సో ఈ ఈవెంట్ కి నేను స్పాన్సర్ చేశానండి సో బట్ ఈ రోజు నేను ఇక్కడ స్పాన్సర్ మాట్లాడుతున్నాను అంతే తప్ప వేరే ఇదేం లేదు సో యాక్చువల్గా నేను చాలా ఈవెంట్స్కి వెళ్ళాను చాలా కన్వెన్షన్ స్పాన్సర్ చేశాను నేను చాలా ఈవెంట్స్ స్పాన్సర్ చేశాను కానీ యాజ్ అ స్పాన్సర్ నేను ఇక్కడ చాలా అంటే ఐమ్ వెరీ అప్సెట్ అండి ఎందుకంటే సో నేను పే చేసిన మనీకి నాకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ ఆర్ స్పాన్సర్ ఉండే రికగ్నిషన్ ఆర్ వేర్ ఎవర్ ఐ గో నాకు అంటే ఐ ఐడెంటివన్ గెట్ వీవీఐపీ టికెట్ సో నే అంటే మనీ ఇచ్చేసి అట్లీస్ట్ ఇఫ్ ఐ కె నాట్ ఎంటర్ వీవీఐపీ స్టేజ్ దెన్ వాట్ ఈస్ ద యూస్ ఫర్ మై మై మనీ సో నేను మనీ పెట్టాను అంటే ఐ డెఫినెట్గా ఐ ఎక్స్పెక్ట్ వాట్ ఎవర్ ఐ ఎక్స్పెక్ట్ లైక్ వాట్ ఎవర్ ఈజ్ వర్త్ ఫర్ మై మనీ సో అది ఆ విషయంలో మాత్రం నేను చాలా చాలా అప్సెట్గా ఉన్నాను సో నైట్స్ వాళ్ళు అఫ్ కోర్స్ నేను చాలా వాళ్ళ మీటింగ్స్కి వచ్చాను చాలా కష్టపడ్డారు చాలా చేశారు బట్ అయినా కూడా ఇలాంటి లోపాలు జరగడం అనేది నాకు చాలా ఇదిగా అంతే అంటే నాట్ ఫీలింగ్ గుడ్ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అఫ్కోర్స్ యూఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఎఫర్ట్స్ అండ్ టైం ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఈవెన్ మీరు ఆ స్పాన్సర్స్కి మీరు డిజైన్ చేసిన ప్యాకేజెస్ అస్సలు బాగాలేవండి ఇట్స్ నాట్ వర్త్ ఫర్ అవర్ మనీ మీరు ఇంకొకసారి ఫ్యూచర్లో ఇది తీసుకు మీది మీ దృష్టికి రావాలి అనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో చెప్పడమే తప్ప దిస్ ఇస్ నాట్ ఏ కంప్లైంట్ అండి ఎందుకంటే నేను ఇదే మనీ ఇదే మనీ చాలా కన్వెన్షన్స్లో పెట్టాను బట్ నేను నా నా మనీ కంటే వర్త్ అరే ఇట్స్ వర్త్ స్పెండింగ్ మై మనీ ఆన్ దిస్ అని నేను ఫీల్ అయిన సందర్భాలే తప్ప ఫీల్ కాని సందర్భాలు ఎప్పుడు లేవు ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ దిస్ ప్లీజ్ టేక్ దిస్ యాజ్ మై పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ప్లీజ్ ట్రై నాట్ టు రిపీట్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ విత్ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ ఇక తెలుగు సాంబరాలు అంటే పసందైన భోజనం ఉంటుందని అందరూ ఊహిస్తారు కానీ ఇక్కడ వంటకాల్లో మాత్రం తేడా జరిగిందని అందరూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అయినా మన తెలుగు వారిదే కదా అని బయటకు చెప్పకుండా కొందరు కడుపులో పెట్టుకుంటే మరికొంతమంది వంటకాల గురించి బహిరంగంగానే చర్చించుకుంటున్నారు తెలుగు మహాసభల నిర్వహణలో ఎంతో అనుభవం కలిగిన సంస్థ నాట్స్ ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నా కూడా ఈ ఏడాది నిర్వహించిన సంబరాలు తెలుగువారి ప్రశంసలు పొందలేకపోయాయి ఇది వరకు ఎన్నో గొప్ప కన్వెన్షన్స్ నిర్వహించిన నాట్స్ ఈ సంబరాలతో అందరినీ నిరాశపరిచిందనే చెప్పవచ్చు నా పేరు తాత ప్రసాద్ నేను ఇక్కడ న్యూ జెర్సీలో ఉంటాను నాట్స్ సంబరాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగున్నాయి కాకపోతే పాటలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్నపిల్లల్లోని కొంచెం మంచి పాటలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నాం అన్నది కూడా మనం ఆలోచించాలి పెద్దలుగా ఇకపోతే మణిశర్మ గారు లాంటి సెలబ్రిటీస్ ఉన్న ప్రోగ్రామ్స్ కొంచెం ముందు పెడితే చాలామంది చూసేవాళ్ళు అది నా అభిప్రాయం అండి చాలా థ్యాంక్స్ ఫుడ్ బాగానే ఉందండి కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ నాట్స్ వల్ల హాస్పిటాలిటీ వైజ్ లైక్ ఎనీ అదర్ ఫంక్షన్ బిగ్ ఈవెంట్స్ చేసినప్పుడు ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రూవ్ చేస్తే వచ్చే ప్రోగ్రెస్ బాగుంటుంది తమన్ అసంతృప్తికి గల కారణం ఏంటి ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే శివమణి కూడా సీరియస్ అయ్యాడా నాట్స్ తెలుగు సంబరాల్లో అసలేం జరిగింది సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎలిజియం బ్యాండ్ సంగీత విభావరి రెండవ రోజు ప్రముఖ డైరెక్టర్ మణిశర్మ మ్యూజిక్ కాన్సర్ట్ మూడవ రోజు థమన్ సంగీత విభావన నిర్వహించిన విషయం తెలిసిందే అయితే థమన్ కమిటీ సమన్వయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఆడియో సిస్టమ్స్ పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తపరిచినట్లు తెలియవస్తోంది ప్రధాన ప్రోగ్రామ్స్ మ్యూజిక్ కాన్సర్ట్ అయితే ఆడియో సిస్టమే లోభాభూయిష్టం అయితే ఎట్లా వీటితో పాటు ఎప్పుడు సౌమ్యంగా కనిపించే శివమని టికెట్ కౌంటర్ వద్ద వేచి ఉంచటం కనీస గౌరవానికి నోచుకోకపోవటం సీరియస్ కి గల కారణమా పెద్ద ఈవెంట్స్ నిర్వహించేటప్పుడు చిన్న లోటుపాట్లు ఉండడం సహజం కానీ అన్ని విభాగాల్లో నిరాశపరచటం ఏం సూచిస్తోంది కమిటీ సమన్వయ లోపమే కారణమా టీం కి ఆస్కారం లేకపోయిందా ఒకరిద్దరి ఒంటెత్తు పోకడలే కారణమా అనుభవం ఉన్న సభ్యుల సలహాలు సూచనలు పట్టించుకోలేదా కమిటీ సమిష్టి నిర్ణయాలు తీసుకోలేదా కన్వెన్షన్లో ప్రెసిడెంట్ పాత్ర శూన్యమా వేదికపై ప్రస్తావనకు నోచుకొని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పాత్రని మమా అనిపించిన నిర్వాహకులు ఏడవ అమెరికా తెలుగు సంబరాల్లో కమిటీ సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది ఒకరిద్దరి వ్యవహార శైలితో టీం కలిసికట్టుగా పనిచేయలేదని అనుకోవచ్చా ఒకరిద్దరి ఒంటెద్దు పోకడ కారణంగా పలువురు ప్రముఖ సభ్యుల పాత్ర మమా అనిపించిందా ఏర్పాట్ల పట్ల అటు అతిథులు ఇటు ఆడియన్స్ అందరిలో నిరుత్సాహం ఏర్పడిందని చెప్పవచ్చు ఒకవైపు వేదిక రసాభాషగా మారటం మరోవైపు తగిన ఏర్పాట్లు లేక స్పాన్సర్స్ స్టాల్ వెండర్స్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది తెలుగువారి ఇలాఖ అయిన ఎడిసన్ నగరంలో సుమారు మూడు వేల మందితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంతో జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు నాయకులు అవాక్కయ్యారు ఈ కన్వెన్షన్ గురించి పబ్లిక్ గానే చర్చించుకుంటున్నారు ఒకరిద్దరు నిర్ణయాలు కాకుండా సమిష్టి నిర్ణయాలు అనుభవం ఉన్న సభ్యుల సలహాలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో సహజంగా పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు లోటుపాట్లు అసంతృప్తి ఉండడం సహజం కానీ అన్ని విభాగాల్లో వెనకబడటం పట్ల నిర్వాహకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించిన నాట్స్ ఏడవ అమెరికా తెలుగు సంబరాలను మాత్రం అనుకున్నంతగా సక్సెస్ చేయలేకపోయింది నాట్స్ ప్రతిష్టను దిగజార్చేలా ఈ సంబరాలు జరగటానికి కారణం ఒకరిద్దరి పెత్తనం చెలాయించటమేనా ఇప్పటికైనా ఒంటెద్దు పోకడకు వెళ్లకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆశిద్దాం లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి నాట్స్ కీర్తి ప్రతిష్టలను విస్తరించాలని ఆశిద్దాం